హాయ్, వెల్కమ్ టు ఐఫ్రెండ్స్ మీడియా స్పోర్ట్స్ అప్డేట్స్. ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో T20 మ్యాచ్లో భారత బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ సెన్సేషనల్ సెంచరీ నమోదు చేశాడు. 216 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియాకి శుభారంభం దక్కలేదు. రిషబ్ పంత్ 5 బంతుల్లో 1 పరుగు చేసి తోప్లే బౌలింగ్లో అవుట్ కాగా, విరాట్ కోహ్లీ 6 బంతుల్లో 4/1 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 12 బంతుల్లో 2/4 11 పరుగులు చేసి అవుట్ కావడంతో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ కలిసి 4 వికెట్కి 119 పరుగులు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 23 బంతుల్లో 2 సిక్సర్లతో 28 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ టూప్లే బౌలింగ్లో అవుట్ కాగా, దినేష్ కార్తిక్ 7 బంతుల్లో 4/4 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఓవైపు వికెట్లు పడుతున్న మరో ఎండలో దూకుడు తగ్గించిన సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 12/4 5 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్కి అంతర్జాతీయ కెరీర్లో ఇదే మొదటి సెంచరీ. 4 అంతకంటే కింద బ్యాటింగ్కు వచ్చి సెంచరీ బాదిన 2వ భారత బ్యాటర్గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్. ఇంతకుముందు కేఎల్ రాహుల్ 216లో వెస్టిండీస్పై ఈ ఫీట్ సాధించాడు. అంతకుముందు టాస్క్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. టీమిండియాపై ఇంగ్లాండ్కి T20లో ఇదే అత్యధిక స్కోరు. భువనేశ్వర్ కుమార్, జాస్మిత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ వంటి సీనియర్లు లేకపోవడంతో బలహీనంగా మారిన భారత బౌలింగ్ యూనిట్ని దంచికొట్టి టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని పెట్టింది ఇంగ్లాండ్. భారత బౌలర్లో హర్షల్ పటేల్, రవి బిష్నోయ్ 2 వికెట్లు తీయగా ఆవిష్ ఖాన్ 1 వికెట్ తీశాడు.